హాయ్ కమాండోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ రోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అంటే ఈ 23లో రాయబోయే ఎగ్జామ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ విధంగా ఉండబోతుంది అన్నదైతే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో మీరు చూసేది కేవలం 10 నిమిషాలు అయినప్పటికీ కూడా ఈ వీడియో చేయడానికి గల చాలా టైం అయితే తీసుకుందండి. ఎందుకంటే దీంతో ఒక బిఎస్ఎఫ్ అండ్ ఒక సిఐఎస్ఎఫ్ అదేవిధంగా ఇంకా మా టీంతో డిస్కస్ చేసి మీ ముందుకైతే ఈ యొక్క డేటా అంతటిని కూడా తీసుకురావడం జరిగింది. సో నేను ఇది 3-4 డేస్ నుంచి కూడా చాలా అనాలిసిస్ చేసి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా ఏ యూట్యూబ్లో కూడా ఈ వీడియో అయితే మీకు లేదు. ఇక నుంచి మనల్ని ఫాలో అయ్యి చేసే అవకాశం ఉందే తప్ప ఇంతవరకు అంటే ఇంత ఎంత అనాలిసిస్ చేసి చెప్పేది అయితే లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ టైం 2021లో చేసినటువంటి కట్ ఆఫ్ మీరు చూసుకుంటే ఓన్లీ ఓబీసీ జనరల్ కేటగిరీ ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా 100% మనం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా అయ్యాయి. ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్లోకి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. మన యూట్యూబ్లో చాలా వరకు కామెంట్స్ కూడా చేశారు, కావాలంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఒకటి సార్, మీరు వ్యూస్ కోసమే వీడియోస్ చేస్తారు ఇటువంటివి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ చిన్న క్లారిఫికేషన్, నాకు వీస్ కోసం చేయాలి అనుకుంటే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఒక్కటే కాదు, చాలా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలిసిందే, నా ఛానల్ ఒకసారి చూసుకోండి, గత 40 రోజులు కానీ 50 రోజులు కానీ చూసుకోండి, ఉంటే ఏపీ పోలీస్ లేదా ఎస్ఎస్సి జీడీ తప్ప ఎటువంటివి ఉండవు. మీకు తెలుసు అందరికీ చాలా నోటిఫికేషన్లు అయితే వచ్చాయి, ఎటువంటివి కూడా నేను చేయలేదు. సో వీస్ కోసం అయితే ఎస్ఎస్సి జీడీ ఒక్కటే చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తారో మరి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, వీడియోలోకి వెళ్దాము. అయితే ఎందుకంటే ముందుగా కూడా మీకు ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ కట్ ఆఫ్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఆ ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది ఒకసారి చూస్తే తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ అనేది ప్రీవియస్గా వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆధారంగా మరియు ఇప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏమి వచ్చాయి, ఎంతమంది కేటగిరీ వైజ్ ఎంతమంది మారు, దాన్ని బట్టి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, అయితే ఇప్పుడు 2018, 2021, 2023 అంటే 2022-23 సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూడండి, 2018లో మీకు అరౌండ్ అండి అంటే ఎగ్జాక్ట్గా కాదు 52 లక్షల అప్లికేషన్లు అయితే పెట్టడం జరిగింది. దాంట్లో మీకు అప్రూవ్ అయినవి 30 లక్షలు అండి. ఓకేనా? ఉన్న వేకెన్సీ 60,000. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. 2018లో నెగిటివ్ మార్కింగ్ లేదు. 2021కి 72 లక్షల అప్లికేషన్లు వెళ్ళాయండి. దాంట్లో 43 లక్షల అప్లికేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి. ఉన్న వేకెన్సీ చాలా తక్కువ, 25,271 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెక్స్ట్ 2022-23కి 54 లక్షల అప్లికేషన్లు అయితే వెళ్ళడం జరిగింది. దాంట్లో 50 లక్షల అప్లికేషన్ అప్రూవ్ అవ్వచ్చు, ఇది ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అప్రూవ్డ్ ఈయర్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడున్నటువంటి వేకెన్సీ చూస్తే 45,000, అంటే అరౌండ్ దీనికి x2 రెట్లు అయితే ఉందండి. ఓకేనా? రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ అయితే కూడా నెగిటివ్ మార్క్, ఈ 2021-23 సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది మీకు. ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తే 0.25 నెగిటివ్ పోతుంది. ఇక్కడ చూసుకోండి 2 మార్క్స్, ఒక కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్ వస్తే ఇక్కడ నెగిటివ్కి 0.5 మార్క్స్ పోతుంది. అంటే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ 2021-22లో నెగిటివ్ మార్కింగ్ రేషియో 1/4. ఓకేనా? ఇటు ఇందులో చేంజ్ అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే 2018 పక్కన పెట్టండి, 21-23 ఇప్పుడు రాయబోయే నోటిఫికేషన్ సంబంధించి మీకు నార్మలైజేషన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నార్మలైజేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 2023లో మీరు 20 క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, పేపర్ వెరీ డిఫికల్ట్గా ఉంది, పేపర్ వెరీ డిఫికల్ట్గా ఉంది, అప్పుడు మీకు 20x40 రావాలి మార్క్స్, x2 కదా, 20 క్వశ్చన్ కరెక్ట్ అయ్యి అనుకుంటే 40 మార్కులు రావాలి, కానీ మీకు 60 మార్కులు కూడా రావచ్చు. ఎందుకు? పేపర్ డిఫికల్టీ బట్టి నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరుగుతుంది. అయితే అందరికీ పెరుగుతుందా అంటే అది మనం చెప్పలేము. పేపర్ డిఫికల్ట్గా ఉంటే, ఆ షిఫ్ట్ డిఫికల్ట్గా ఉంటే ఖచ్చితంగా మీకైతే మార్క్స్ మాత్రం పెరుగుతాయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్,
ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం చూద్దాం 2022-23 కి సంబంధించి అప్లికేషన్లు చూడండి. 54,15,938 అప్లికేషన్ అయితే వచ్చాయి. దాంట్లో అనుకున్నాం కదా 50,000 వరకు ఎప్రూవ్ అవ్వచ్చు. ఈసారి రిజెక్షన్ రేషియో అనేది చాలా తక్కువ. నెక్స్ట్ కేటగిరీ వైజ్ చూసుకుంటే 11 లక్షల పైన ఉంది ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ 6 లక్షల పైన, ఓబీసీ టాప్ మోస్ట్ లో 24 లక్షల దగ్గర ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ 3 లక్షలు, ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ తక్కువ ఉన్న పోస్టులకి. అందుకే మీకు మార్క్స్ కూడా కట్ ఆఫ్ మార్క్స్ కూడా తక్కువ ఉంటుందండి. యూఆర్ కేటగిరీకి 8 లక్షలు, యూఆర్ కేటగిరీలో 8 లక్షలు ఉన్నప్పటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీస్ నుంచి మళ్ళీ దీంట్లోకి అయితే రావడం జరుగుతుంది పోటీకి. ఓకేనా, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మన ఎస్ఎస్సి జీడి 2023 కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చెప్తాము. ఒకసారి వినండి ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలియక ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక 2020 క్రికెట్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే ఆ 2020 క్రికెట్ మ్యాచ్కి మనం కూడా ఒక ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది పెట్టుకుంటాం. అది ఏ విధంగా పెట్టుకుంటాం, ఉన్న టీమ్ మెంబర్స్ బ్యాట్స్మెన్స్ ఎవరు ఉన్నారు, బౌలర్స్ ఎవరు, బ్యాట్స్మెన్లో సత్తా ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారు. ఓకే, అదే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఓపెనర్స్ అయిపోయారు అప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అబ్వియస్లీ మారిపోతుంది. లేదు మధ్యలో మీకు ఒక బ్యాట్స్మెన్ చెదక బాధేశారు, ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కొన్ని క్రైటీరియాస్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఈసారి చూసుకున్నట్లయితే మనం చెప్పే కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఆధారంగా 2018-21, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని అప్లికేషన్స్ ఎంతమందికి ఏ విధంగా ఉన్నాయన్నది అయితే దాన్ని బట్టి అయితే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏపీ మరియు తెలంగాణ చెప్పబోతున్నాం. అయితే స్టేట్ వైడ్ వేకెన్సీ ఇచ్చుంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పేవాడిని నేను. స్టేట్ వైడ్ వేకెన్సీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటి అంటే నేను 3 సార్లు ఆర్టీఐ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక సీఎస్ ఆఫ్ కానిస్టేబుల్ మీకు చెప్పాను కదా, ఆయన కూడా ఒకసారి ఆర్టీఐ అప్లికేషన్ వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకేనా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా వైడ్ వేకెన్సీస్ బట్టి, ఇండియా వైడ్ అప్లికేషన్స్ బట్టి ప్రీవియస్ని అనలైజ్ చేసుకొని మీకైతే ఒక కట్ ఆఫ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. ప్రెసెంట్ తెలంగాణ ఫస్ట్ చూసుకుందాం. తెలంగాణలో మేల్ ఫిమేల్ ప్రీవియస్గా ఉన్నటువంటి పర్సంటేజ్ అంటే ఈడబ్ల్యూఎస్కి 25 మేల్ పర్సంటేజ్, అదేవిధంగా ఫిమేల్ 30% వస్తే జాబ్ వచ్చింది అనమాట. ఇదే విధంగా 30-40-50-45-40-40-40-40. ఓకేనా, రైట్. అయితే చూసుకోండి మేల్ క్యాండిడేట్స్, జాగ్రత్తగా వినండి, మేల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్కి 50-60 వచ్చినట్లయితే జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకేనా, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి మేల్ 65-75, అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి 90-100 మేల్, అదేవిధంగా ఓబీసీకి 80-90, యూఆర్కి కూడా 80-90. ఫిమేల్ క్యాండిడేట్స్ చూడండి ఈడబ్ల్యూఎస్కి 60-70, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 80-90, ఎస్టీ కేటగిరీకి 85-95, ఓబీసీ కేటగిరీకి 80-90, అదేవిధంగా యూఆర్కి 80-90. ఇక్కడ చూడండి ఎస్టీ కేటగిరీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు సార్? యాక్చువల్గా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్, చెస్ట్ రిలాక్సేషన్ ఇవన్నీ ఉండటం వల్ల మీకైతే ఎక్కువ మంది వెన్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ ఎక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్స్ కూడా ఈసారి కూడా తక్కువనే ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్. కనుక ఏమైనా తగ్గే అవకాశం అయితే ఉంది, కానీ మీకు ఇదైతే సేఫ్ అండి. అంటే ఖచ్చితంగా జాబ్ రావాలంటే మీకు ఇన్ని మార్కులు రావాలి. ఇన్ని మార్కులు రావాలంటే మీరు మినిమం 45 కరెక్ట్ చేయాలి. ఓకేనా, క్లియరా? అంటే ఎన్ని మనం కరెక్ట్ చేయాలి అన్న దానికోసమే ఈ ఎక్స్పెక్టెడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇది ప్రీవియస్గా 2021 ఇంత పర్సంటేజ్ వస్తే మేలు ఫిమేల్ వచ్చిన వాళ్ళకైతే జాబ్స్ అయితే వచ్చాయి. సో దానికంటే కూడా నేను ఎక్కువ పర్సంటేజ్ 5% చెప్తున్నాను. అదేవిధంగా ఈ దీన్ని బట్టి కొద్దిగా ఎక్కడ ఏ పర్సంటేజ్ పెంచాలో అది పెంచి అయితే మీకు చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకేనా, మేల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 60-70, అదేవిధంగా ఫిమేల్కి 57-70, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్లయితే మేల్కి 65-75, ఫిమేల్కి 80-90, ఎస్టీ కేటగిరీకి 80-90 మేల్, 85-95 ఫిమేల్, ఓబీసీకి 85-95 మేల్,
80 to 90 ఫిమేల్ అదే విధంగా యూఆర్ కేటగిరీకి 85 to 95 అదే విధంగా 80 to 90 అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అతి తక్కువ కట్ ఆఫ్ మిగతా అన్నిటికి కూడా ఎక్కువనే ఉంది ఓకేనా ఎక్కువనే ఉంది ఏపీకి అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే తెలంగాణ కట్ ఆఫ్ కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తక్కువనే ఉంటుంది ఎక్సెప్ట్ ఎస్టీ కేటగిరీ ఒక ఎస్టీ కేటగిరీ తప్ప మిగతా అన్నిటికీ కూడా తక్కువనే ఉంటుంది తెలంగాణలో అయితే ఇక్కడ ఎస్టీ కేటగిరీ ఎందుకు అంటే ఒకటే ఏ సెలెక్షన్ టెస్ట్ రిలాక్సేషన్ దానివల్ల ఎక్కువ క్యాండిడేట్స్ వస్తారు సో ఉన్న జాబ్కి పోటీ ఎక్కువ ఉంటుంది అనమాట అందువల్ల అక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే సార్ దీనికంటే తక్కువ మార్క్స్ వస్తే జాబ్ రాదా సార్ అంటే ఇది నేను చెప్పిందంతా కూడా మీకు 100% జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తక్కువ వచ్చినా సరే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనకి ఒక అవగాహన కోసం మాత్రమే అదేవిధంగా మీరు ఈ ప్రకారము మీరు ఎగ్జామ్కి అనాలిసిస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్ రాయాలో చూడండి దాన్ని బట్టి మీకైతే మంచి కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా రైట్ అండి మీకు ఎటువంటి కామెంట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అయితే పెట్టండి కానీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మీకు ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ హాల్లో అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోస్ అయితే మీకు చేస్తాను సో ఎగ్జామ్లో ప్రీవియస్గా చేసినటువంటి తప్పులు ఏంటి ఆ తప్పులు మళ్ళీ మీరు చేసినట్లయితే లాస్ట్కి ఏంటి ఫేస్ చేస్తారు అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా మన వీడియోస్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అది ఏ విధంగా వాట్సాప్ స్టేటస్ పెడతారో ఫేస్బుక్లో పంపిస్తారో ఎక్కడైనా పంపించండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ టు మన జై హింద్.